అమ్మో అంతమంది లాయర్ల ఇందులో కూడా చంద్రబాబు రికార్డే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు తరచూ ఒక మాట అనేవారు అదేంటంటే ఏ కార్యక్రమాన్ని టేకప్ చేసినా దేశంలో ఎక్కడా లేదని తన హాయంలోనే జరుగుతున్నట్లు చెప్పేవారు దేశంలోనే ఏపీ రికార్డు సృష్టించిందని ఒకటే ఊదరగొట్టేవారు అలాంటిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఘోర ఓటమి కూడా రికార్డే తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడూ లేనంత ఘోరంగా ఓడిపోవడం కూడా రికార్డే అని వైసీపీ వాళ్ళు సెటైర్లు వేసేవారు అలాంటిది తాజాగా చంద్రబాబు మరో రికార్డును సృష్టించారని చెప్పాలి ఇంతకీ ఇప్పుడు రికార్డు ఏంటంటే కోర్టుల్లో కేసుల విషయంలో ఏకకాలంలో మూడు కోర్టుల్లో కేసుల మీద కేసుల్లో పిటిషన్లు వేయడం కూడా రికార్డ్ అనే చెప్పాలి గతంలో ఎవరు కూడా ఇన్ని కోర్టుల్లో ఇన్నిసీ పిటిషన్లు వేయలేదు ఒక రోజులో చంద్రబాబుకు సంబంధించిన పిటిషన్లు ఏసీబీ కోర్టు హైకోర్టు సుప్రీం కోర్టులో ఎనిమిది కేసులు హియరింగ్ జరగడం పెద్ద రికార్డు ఇదే పెద్ద రికార్డు అంటే ఇంతకు మించిన రికార్డు మరోటి ఉంది అదేంటంటే మూడు కోర్టుల్లో కలిపి చంద్రబాబు తరఫున యాభై ఎనిమిది మంది లాయర్లు వాదనలకు సిద్ధమవడం చంద్రబాబు తరఫున ఏసీబీ సుప్రీం కోర్టులో నలుగురు ఏసీ లాయర్లు వాదనలు వినిపించడం కూడా రికార్డే ఇంతమంది లాయర్లు వాదనలకు సిద్ధమవ్వగానే ఏసీబీ కోర్టు సుప్రీం కోర్టులో జడ్జీలే ఆశ్చర్యపోయారు కోర్టు హాలులో లాయర్లను చూసిన ఏసీబీ కోర్టు జడ్జి బెత్తరపోయారు కోర్టు హాలులోని లాయర్లను చూపిస్తూ చంద్రబాబు కేసును ఎంతమంది వాదిస్తారని అడిగారు దానికి సిద్ధార్థ లో సమాధానమిస్తూ ముగ్గురం మాత్రమే వాదిస్తామని చెప్పారు దాంతో మిగిలిన లాయర్లందరినీ ఒక పక్కన కూర్చోమని జడ్జి చెప్పారు ఇలాంటి అనుభవమే సుప్రీం కోర్టు జడ్జిలకు కూడా ఎదురైంది కోర్టు హాలులో లాయర్లను చూసిన జడ్జ్ చంద్రబాబు తరఫున ఎంతమంది వాదిస్తారని వర్చువల్గా ఉన్న హరీష్ సాల్వేని అడిగారు హాజరైన లాయర్లందరూ కాదని తనతో పాటు లూధ్రా అభిషేక్ మనసింగ్ సింగ్ మాత్రమే వాదిస్తామని సమాధానం ఇచ్చారు అంటే కోర్టు ఏదైనా సరే చంద్రబాబు తరఫున వాదించడానికి ఎంతమంది లాయర్లు సిద్ధమయ్యారో అర్థం చేసుకోవచ్చు అందుబాటులోని సమాచారం ప్రకారం మొత్తం యాభై ఎనిమిది మంది లాయర్లు చంద్రబాబు కేసులను వాదిస్తున్నారట లూధ్రా హరీష్ సాల్వే సింఘ్వి లాంటి లాయర్లు రోజుకు సుమారు ఒకటి నుండి ఒకటి పాయింట్ సున్నా ఐదు కోట్లు ఫీజులు వసూలు చేస్తారు అలాగే మరికొందరు లాయర్లు రోజుకు పది లక్షలు ఇంకొందరు రోజుకు రెండు నుంచి ఐదు లక్షల మధ్యలో వసూలు చేసే లాయర్లు ఉన్నారట వీళ్ల ఫీజులను బట్టే గడిచిన నెల రోజులుగా లాయర్లకు టిడిపి ఎంత మొత్తం చెల్లించిందో ఎవరికి వాళ్లే లెక్కేసుకోవాలి బహుశా ఇది కూడా రికార్డునేమో